కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ వాలంటీర్లు, వైసీపీ సెక్రటేరియట్ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు అల్టిమేట్ గా ఈ రోజు అక్కడికి వెళ్లి ఆ మూడు రాజధానుల్లో రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు భూతత్వం పట్టుకుని ఎతికినా కూడా నాన్ వైసీపీ క్యాండిడేట్ ఎవడు కూడా కనిపించడు అక్కడ. ఎందుకంటే ఈరోజు మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధానిగా కొనసాగాలని చెప్పి ఆల్ పార్టీస్ అండ్ సోషల్ వర్కర్స్ కూడా ఈరోజు అందరూ కూడా పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే అమరావతి నుంచి పాదయాత్ర కూడా స్టార్ట్ అయింది. నిన్ననే గుడివాడ కూడా ఎటువంటి సిచ్యువేషన్స్లో గుడివాడలో కూడా అంటే వాళ్ళ నాయకులు ఉన్న చోట ఎంత భయకంపితులు అవుతున్నారో మనందరం కూడా చూసాం. నిన్న కూడా అమరావతి పాదయాత్ర చేస్తుంటేనంట వాళ్ళకి సంఘీభావంగా వెళ్ళడానికి ఎవరు వెళ్ళకూడదంట. వీడవుడు చెప్పడానికి మాకు అన్న హక్కు, అది సంఘీభావం చెప్పడం ఉన్నది మాకు హక్కు. ఆ హక్కు నేపథ్యంలో మేమందరం వెళ్తూ ఉంటే ఎట్టి పరిస్థితులు వెళ్ళకూడదని ఆంక్షలు, హౌస్ అరెస్ట్లు, ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ ఆపేయడాలు, అరెస్టులు చేయటాలు, ఇవన్నీ చూస్తూ ఉంటే అమరావతి రైతులంటే ఎందుకు అంత భయపడిపోతుంది ఈరోజు గవర్నమెంట్? అమరావతి రైతులు ఇంతవరకు వస్తున్నారని చెప్పి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ఏ రోజు లేని రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు ఈరోజు జరుగుతోంది? నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా వైసీపీకి ఉత్తరాంధ్ర జిల్లాల మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు ఈరోజు వరకు ఋషికొండ అంతలా అక్రమానికి అక్రమాలకు గురవుతున్నా కూడా ఎందుకు దాని మీద ఈరోజు వరకు రౌండ్ టేబుల్ పెట్టలే? విశాఖపట్నంలో ఇన్ని భూకబ్జాలు జరుగుతున్నాయి కదా, ఎందుకు ఈరోజు వరకు అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టలే జరగకూడదు అని? ఎప్పుడైనా ఈ మూడు సంవత్సరాల కాలంలో జరిగిన హత్యలు విశాఖపట్నంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగినాయా? పట్టపగలు చంపేసుకుంటున్నారు, ఇటువంటి హత్యలు గల కారణం ఏంటి అని ఏ రోజైనా వైసీపీ వాళ్ళు కానీ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు కానీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారా? మహిళల మీద నగాయిత్యాలు జరుగుతున్నాయే, దాని మీద చర్చించుకోవడానికి ఏ రోజైనా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారా? అసలు అంతకన్నా పెద్ద జోక్ ఏంటంటే అధికారంలో ఉండే రౌండ్ టేబుల్ సమావేశం ఏంటంటే దిక్కుమాలిన చర్య. వీళ్ళు అధికారంలో ఉన్నారనుకుంటున్నారా, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారనుకుంటున్నారా? అధికారంలో ఉండి వీళ్ళంట అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకుంటారంటే అధికారంలో ఉండి రౌండ్ టేబుల్ సమావేశం అట కార్యాచరణ ప్రకటిస్తారట, అందులో భాగంగా ఇవి ధర్నాలు రాస్తారోకోలు చేస్తారట. అంటే అధికారంలో ఉన్న ఉన్న సంగతి కూడా మర్చిపోయేటట్టు చేశారు అమరావతి రైతులు. హ్యాట్స్ ఆఫ్ టు అమరావతి రైతులు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈరోజు అమరావతి కట్టేదానికే నా దగ్గర డబ్బులు లేవని ఏడుస్తున్నాడు మీ సీఎం. మూడు రాజధానులు ఎలా కడతావయ్యా అని ఒక్కసారి అడగండి అదే రౌండ్ టేబుల్ సమావేశంలో. ఎంత బడ్జెట్ పెడతామని అడగండి. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో వైజాగ్ నువ్వు చేసింది ఏంటి అని అడగండి మీకు దమ్ముంటే. ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో వైజాగ్కి ఒక కంపెనీ తీసుకొచ్చావా, లేకపోతే ఒక పరిశ్రమ తీసుకొచ్చావా, ఏం తీసుకొచ్చావని అడగండి గట్టిగా ఒకసారి కూర్చొని. అంతే తప్పించి ప్రజల భయకంపితులను చేయడానికో భయభ్రాంతులను చేయడానికో ఎట్టి పరిస్థితుల్లోనే చేసేదానికి లేదు. ఉత్తరాంధ్రాల్లో మీరు కాదు మేము కూడా ఉన్నామన్న సంగతి గుర్తు పెట్టుకుని మసులుకోవాలని మాత్రం హెచ్చరిస్తున్నాను. దేనికి మానుకోవాలి? కట్టే మన అమరావతి రాజధానికి ప్రకటించమని ఆల్ ఆప్షన్ ఆపేస్తారు. ఎవరికి ఇంట్రెస్ట్ లేదు? ఉత్తరాంధ్ర ప్రజలకి నిజంగానే మూడు రాజధానులు అంటే ఇంట్రెస్ట్ లేదు. నిజంగానే మూడు రాజధానులు అంటే ఇంట్రెస్ట్ లేదు అమరావతి. అమరావతి ఇద్దరికి